మెదక్ జిల్లా రామింపేట మండల కేంద్రంలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి అల్లాడి వెంకటి ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీ వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేస్తూ గ్రామీణ స్థాయికి బ్యాంకులను తీసుకువచ్చారని, నిరుపేదలకు ఇందిరమ్మ గృహాల పేరిట సొంత ఇంటి కల నెరవేర్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అనిల్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షుడు దండు శివ, ఓబీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు చింతరస్వామి, ఓబీసీ సెల్ జిల్లా నాయకులు విప్లవ్ కుమార్, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు బైరం కుమార్, బ్లాక్ మాజీ అధ్యక్షులు రొయ్యల పోచయ్య, మాజీ పట్టణ అధ్యక్షులు డాకి స్వామి, సీనియర్ నాయకుడు చాకలి వెంకటి, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు భానుచందర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక రామపేట పట్టణంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను జరపడం జరిగింది. ఆనాడు ఆమె మెదక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పనిచేసి ఎన్నో సేవలు అందించిన ఆమెను ఈరోజు గుర్తు చేసుకొని కాలనీ వాసులు కానీ ఇక్కడ రామపేట ప్రజానీకానికి కానీ అప్పట్లో ఆమె ఇచ్చిన ఇల్లే ఈరోజు ఇప్పటి వరకు 30-40 ఏళ్ళు ఆ ఇళ్లలోనే నివసించుకుంటూ ఇందిరమ్మ పథకాలను కొనసాగిస్తూ ఆ ఇందిరమ్మ ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు అందరు కోరుకుంటున్నారు. కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మా మెదక్ నియోజకవర్గం పైన కాంగ్రెస్ జెండా ఎగరవేసి ఆమెకు అంకితం చేస్తామని మేము భావిస్తున్నాం. కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళ, మరి ఆమె మన మెదక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచి మన మెదక్ జిల్లాకు ఎన్నో కర్మాగారాలు, డిఫెన్స్ లాంటి ఎన్నో కర్మాగారాలు స్థాపించి ముఖ్యంగా మన మెదక్ జిల్లాకు ఎంతగానో ఉపయోగపడి మనల్ని అభివృద్ధి తీసుకొచ్చారు. మేము ఎప్పుడు కూడా ఇందిరమ్మ వాళ్ళ కుటుంబానికి అండగా మరి ఆమె ఆశయాలు కొనసాగిస్తూ ముందు జాగ్రత్త అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. నేడు ఇందిరాగాంధీ గారి జయంతి జరుపుకున్నాము. ఇప్పుడు మరి ఆమె బ్యాంకులను జాత్యం చేయడము, నిరుపేదల కష్టాలకి గట్టెక్కించడం కార్యక్రమాలలో చాలా ప్రపంచ లెవెల్లో ఉన్నతమైన వ్యక్తి ఆమె. వీధులకు అన్ని పంచడము, అన్ని విధాలు ఆమె సేవ చేసింది. ఆమె బాటలో అందరం మనం నడవాలని కోరుకుంటున్నాం.